నిజానికి కేసీఆర్ గారి సభ చివరి రోజు ఒక రోడ్ షో మాత్రమే చేసుకున్నాం. గ్రామాలు తిరగకపోయినా నన్ను మిగతా గ్రామాల్లో తిరగండి అన్నారు. తప్పకుండా ఇప్పుడు వస్తా. మీ దీవెనలు నాకు ఇచ్చారు. ప్రతి గ్రామానికి వస్తా, ప్రతి కార్యకర్తను కలుస్తా. మీ అందరినీ కూడా కలిసి ఎన్నికల్లో నేను రాకపోయినా మీరు దీవించారు. ఇప్పుడు నా మీద బాధ్యత ఉంది. ఊరూరికి వచ్చి ప్రతి కార్యకర్తను, ప్రతి ప్రజల్ని, ప్రతి గ్రామానికి కూడా వచ్చి నా శక్తి మేరకు నేను అభివృద్ధి కోసం, మీకోసం పనిచేస్తానని మరొక్కసారి ప్రజలందరికీ శిరస్సు వంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి. సిద్దిపేట వెళ్ళటం జరుగుతుంది. లాస్ట్ నేను 3 మంత్స్ నుంచి షూటింగ్ సిద్దిపేట వెళ్తాం జరుగుతుంది. అలాగే తెలంగాణలో కొన్ని గ్రామాలు వెళ్తాం జరుగుతుంది. వాటి అభివృద్ధి చూసి నేను ముచ్చటపడ్డా. సిద్దిపేట అనేది, సిద్దిపేట ట్యాంక్ బండ్ చూడండి, సిద్దిపేట రోడ్లు చూడండి, అలాగే సిద్దిపేటలో రోడ్డు పక్కన జిమ్లు చూడండి. సిద్దిపేట ప్రజలు ఈరోజు 1,18,000 పై మెజార్టీతో ఒక ఎమ్మెల్యేని గెలిపించారంటే అది కష్టపడితేనే గెలిపిస్తారు. ఆ వ్యక్తి చేసిన కృషి అక్కడ ఉంటుంది. టీఆర్ఎస్ ఈరోజు ఎన్నో చేసి మంచి పనులు చేసింది కాబట్టి ఈరోజు మళ్ళీ 2వసారి విజయం సాధించింది.